కలిగిన కీటకాలు ప్రపంచంలో 1.20 మిలియన్ కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. ఈగను శాస్త్రీయంగా ముస్కా డొమెస్టిక్ అని పిలుస్తారు. ఈగల కారణంగా కలరా, విరేచనాలు, టైఫాయిడ్ మరియు అతిసారం వంటి వ్యాధులు వస్తాయి. అంతేకాక వాటిని వ్యాప్తి కూడా చేస్తాయి. అలాగే తీవ్రమైన కంటి వ్యాధులు కూడా వస్తాయి. ఇప్పుడు ఈగలను వదిలించుకోవటానికి ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. మొదటిది కర్పూరం. ఈగలను వదిలించుకోవటానికి ఇది గొప్ప పరిష్కారం. ఈగలు ఉన్న గదిలో కర్పూరంను వెలిగిస్తే ఆ పొగకు వెంటనే ఈగలు బయటకి పోతాయి. రెండవది తులసి చెట్టు. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఈగలను తరిమి కొట్టడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కేవలం తులసి చెట్టును పెరట్లో పెంచుకుంటే సరిపోతుంది. మూడవది ప్లాస్టిక్ వాటర్ సంచులు. ప్లాస్టిక్ వాటర్ సంచులను ఇంటిలో వేలాడదీస్తే ఈగలు రాకుండా ఉంటాయి. నాలుగవది దాల్చిన చెక్క. దాల్చిన చెక్క వాసన ఈగలకు చాలా ద్వేషం. అందువల్ల ఈగలు ఉండే ప్రదేశంలో దాల్చిన చెక్కను పెడితే ఈగలు పోతాయి. ఐదవది తెల్ల వైన్. ఒక బౌల్లో డిటర్జెంట్, డిష్ వాష్ మరియు తెల్ల వైన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఈగలున్న ప్రదేశంలో పెడితే ఆ మిశ్రమానికి ఆకర్షితమై చనిపోతాయి. ఆరవది కారం పొడి. ఒక స్ప్రే సీసాలో కారం పొడి మరియు నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ స్ప్రే చేస్తే ఈగలు చనిపోతాయి. ఇక ఏడవది యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఈగలను వదిలించుకోవటానికి మరో సమర్థవంతమైన మార్గం. ఒక బౌల్లో యాపిల్ సైడర్ వెనిగర్ మరియు ద్రవ డిటర్జెంట్ వేసి బాగా కలిపి ఈగలు ఉన్న ప్రదేశంలో పెడితే ఈ ద్రవానికి ఆకర్షితమై ఈగలు చనిపోతాయి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.